బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, చాలా మంది వ్యాపారంలో ఉన్నట్టుండి టాప్ పొజిషన్కి వెళ్తారు. ఎంత ఎత్తుకి ఎదిగారో అంత ఎత్తున టాప్ వన్ కింద పడిపోతారు. దీనికి వాస్తుకు సంబంధం ఉందా, లేకపోతే వాళ్ళు వ్యాపార రంగంలో వారు రొటేషన్ సరిగ్గా చేయకనే నెగ్లిజెన్స్ వల్ల ఇలా అయిపోతుంది అంటారా, ఎలా అంటారా సార్? వ్యాపార రంగానికి వాస్తుకు నిజంగానే లింక్ ఉందా లేదా ఏంటి అసలు? ఎస్, అంటే వాస్తులో మనం ఎనిమిది దిక్కులు చెప్పుకుంటాం కదా. ఎనిమిది దిక్కులకి ఒక్కొక్క అధిదేవతలను చెప్పుకుంటాం. అలాగే వాస్తులో మనకి మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా మన మానసిక వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్యం. మన ఇంట్లో వాయువ్యంలో ప్రాణాంతక వాసుదోషాలు ఉంటే 100% మనకి ఐపి పెట్టే అంటే ఒక అద్భుతమైన వ్యాపారం చేసి ఉండొచ్చు, లేదా మనం ఒక కెరియర్లో కూడా ఒక అద్భుతమైన ఉన్నత స్థితికి వెళ్ళచ్చు. ఒక్కసారిగా కెరియర్ స్టాప్ అయిపోవటం, స్టాగ్నేషన్ అనేది రావటం, లేదా బిజినెస్ ఒక్కసారిగా జీరో అయిపోవటం, అప్పులు ఎక్కువైపోవటం, పిల్లలు పుట్టే సంతానం కూడా మానసిక వైకల్యంతో పుట్టడం, ఎడ్యుకేషన్స్ అనేవి కూడా విపరీతంగా స్ట్రగుల్ అవ్వటం, ఇవన్నీ కూడా వాయువ్య సంబంధిత దోషాల కింద పరిగణించవచ్చు. ఇంకొకటి, వాయువ్య దోషం, ప్రాణాంతక వాయు దోషం ఉన్నప్పుడు జనరల్గా ఇంట్లో నడుస్తూ నడుస్తూ వెళ్తే కూడా జారిపడిపోతారు, ఫ్రాక్చర్స్ అయిపోతాయి. అబ్బా, అంటే జనరల్గా ఏంటంటే ఫ్రాక్చర్ అవ్వాలంటే పెద్ద యాక్సిడెంట్ అయితే కానీ జనరల్గా ఫ్రాక్చర్స్ కావు. కొంతమందికి మనం వింటుంటాం, జస్ట్ ఇట్లా రెండు మెట్లు జారిపడ్డాను కానీ ఫ్రాక్చర్ అయిపోయింది, చాలా పెద్ద ఫ్రాక్చర్ అయిపోయింది అంటారు. అటువంటి ఇంట్లో మీరు చెక్ చేసుకోండి, అక్కడ వాయువ్య దోషం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మన కార్నర్ని మనం వాస్తులో మనం ఈ దోషం ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పచ్చు. ఇతిమిద్ధంగా ఒక్కటే నేను చెప్పగలను, ఒక ఇంట్లో ఒక కోర్ట్ నోటీస్ వచ్చింది అనుకుందాం. ఎస్, ఓకే. అది ఎటువంటి కోర్ట్ నోటీస్ చూస్తే ఆ ఇంట్లో ఎటువంటి దోషం ఉందో మనం చెప్పేయచ్చు. అబ్బా, నోటీస్తో చెప్పేయచ్చు దోషం ఉందని. అంటే సపోజ్ ఇంటికి భార్యాభర్తలకి విడాకులు సంబంధించిందో, ఆ రిలేషన్ సంబంధించిందో ఒక కోర్ట్ నోటీస్ వచ్చింది, ఆగ్నేయ దోషం. ఓకే. ఇంటికి చెక్ బౌన్స్ కానీ, ఐపి సంబంధించింది కానీ, ఓకే, మన వ్యాపారానికి సంబంధించింది కానీ ఏదన్నా ఒక నోటీస్ వచ్చిందంటే అది నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్య దోషం అని చెప్పచ్చు. మన ఇంటికి ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన నోటీస్ వచ్చిందంటే మనం నైరుతి దోషం అని చెప్పచ్చు. మన ఇంటికి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్కి సంబంధించిన కానీ, ఒక ఇంటి యజమాని యొక్క నేమ్ అండ్ ఫేమ్కి సంబంధించిన కానీ ఏదైనా ఒక కోర్టు నోటీస్ వచ్చిందంటే దాన్ని ఈశాన్య దోషం అని చెప్పచ్చు. అంటే ఒక్క కోర్టు నోటీసే కానీ దాని యొక్క డిస్క్రిప్షన్ బట్టి మన ఇంట్లో ఏ దోషం ఉందనేది మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. మనం ఇక్కడ వాయువ్య దోషంలో, ప్రాణాంతక వాయు దోషంలో మనం చూసినప్పుడు ఇంటి యొక్క స్థలంలో ఉత్తర వాయువ్యం పెరిగిపోవడం కానీ, లేదా ఇంటి కట్టుబడిలో ఉత్తర వాయువ్యం పెరిగిపోవడం కానీ, సింహద్వారం గేటు ఇటువంటివి ఉత్తర వాయువ్యంలో ఉండటం కానీ, లేదా ఎక్కువగా నేను చూసేదైతే కనుక ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తారు. ఓకే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇది చాలా ఎక్కువ. దీని మీద నేను ఎన్నో వీడియోలు చేశాను, సెప్టిక్ ట్యాంక్ ఆ పొజిషన్ కాదు అనేది. ఓకే, ఇది కానీ కూడా అది అటువంటి నిర్మాణాలు చాలా ఎక్కువ మంది, అంటే వాస్తు సిద్ధాంతాలే అసలు అక్కడ 100% పెట్టుకోవచ్చు అని వాళ్ళని కన్విన్స్ చేసి మరీ పెట్టిస్తారు. ఓకే, కాబట్టి నేను రాసిన ఆ పుస్తకం, ప్రాణాంతక వాస్తు దోషాల పుస్తకం, మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇమీడియట్గా కింద ఉన్న డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఆ పీడిఎఫ్ ఫైల్ ఉచితంగా పంపిస్తాం. దీంట్లో ఉన్న ప్రాణాంతక వాస్తు దోషాలు మీ ఇంట్లో లేకుండా చూసుకోండి. ఇవి కాకుండా మన ఇంటికి బయటకు వచ్చేటప్పటికి ఉత్తర వాయువు నుంచి ఏదైనా వీధి సోలు ఉన్నా, ఇంటి వాయువు కోణంలో పెద్ద చెరువు కానీ తటాకం కానీ ఏమైనా ఉన్నా, ఇవన్నీ కూడా వాయువు దోషం కిందే పరిగణింపాలి. ఓకే,
ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్గా వ్యాపారం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, చాలా అద్భుతంగా పెరిగాడు, కానీ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది, జీరో అయిపోయాడు, ఐపీ పెట్టేశాడు అంటారు. ఓకే, వాయు దోషం వల్ల జరుగుద్ది. పుట్టే పిల్లలు మానసిక వైకల్యంతో, అంటే ఆటిజం కానీ, ఓకే, మానసిక ఎదుగుదల లేకపోవడం, ఇట్లాంటి పిల్లలు పడుతూ ఉంటారు. ఇంటి యజమానికి కూడా ఇప్పుడు విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి, ఫైనాన్స్ రిలేటెడ్ టెన్షన్స్. మనం ఇందాక ఒకటి నైరుతిలో మాట్లాడుకున్నాం, ఆ టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. దీని అంటే ఉన్న ఇంట్లో ఉన్న మన వాస్తు ప్రాబ్లం బట్టి ఎటువంటి టెన్షన్స్ అనేవి కూడా మనం వర్గీకరించవచ్చు. అట్లాగే అంటే ఎటువంటి చిన్న చిన్న జారి పట్టడానికి దానికే ఊరికే బోన్ ఫ్రాక్చర్స్ అయిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాయువు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్స్ కూడా విపరీతంగా బ్రేక్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇటువంటి వాయువు దోషాన్ని ఉన్నవి ఎవరన్నా ఉంటే కనుక ఇమీడియట్గా సెట్ చేసుకోవడం అనేది మంచిది. వాయు దోషం అనేది, ప్రాణాంతక వాయు దోషం అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. చిన్న చిన్న దోషాలు అంటే మీరు దాని గురించి పెద్దగా వర్రీ కావాల్సి పడలేదు, ఎందుకంటే మనిషి ఒక లెవెల్ వరకు తట్టుకునే శక్తి మనిషికి ఉంటుంది, కానీ ప్రాణాంతక దోషాలని మనిషి తట్టుకోలేడు. అంటే తట్టుకోలేడు మీన్స్ నేను చెప్పేది ఏంటంటే, ప్రాణాంతక దోషాలు ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మనం కళ్ళు తెరిచి చూసేలేపి మనం తలకిందులు ఏలాడుతూ ఉంటాం, కాబట్టి అప్పుడు మనం నేల మీద నుంచోడానికే మనకి శక్తి సహకరించదు. కాబట్టి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లీ అయితే ఓ మనిషి ఉన్నట్టుండి ఎదిగిన తర్వాత బిజినెస్లో నష్టపోవడానికి కారణం ఏంటనే అంశం మీద చాలా చక్కటి సమాధానం ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నాన్న హరివం శివ. సో చూసారు కదా, ఉన్నట్టుండి బిజినెస్లో లాస్ రావడానికి గల కారణం ఈ దోషమే అని చెప్పేసి గురువుగారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.